గారు, ఇప్పుడు కేసీఆర్ గారు చెప్పారు ఆర్థిక మాంద్యం వల్ల బడ్జెట్ మీద ప్రభావం పడిందన్నారు. ఈ ఆర్థిక మాంద్యం అంటే ఏంటి? అది బడ్జెట్ మీద ఎందుకు ప్రభావం పడింది? అంటే మన జనరల్ టెక్నికల్ మనం వివరణ చూసినట్లయితే రెండు క్వార్టర్స్, అంటే క్వార్టర్కి 3 నెలలు ఉంటాయి. 2 క్వార్టర్స్ మనకి డెవలప్మెంట్ రేట్లో ఏమైనా తగ్గినట్లయితే అది ఆర్థిక మాంద్యం ఎందుకు వస్తుంది? ఎందుకంటే ఒకసారి స్లైడ్ స్టార్ట్ అయింది అనుకోండి, మళ్ళీ దాన్ని పికప్ చేయించడం చాలా కష్టం. అది అంటే మనకి జరిగేటువంటి ఉత్పత్తి కానీ దాని ద్వారా వచ్చే ఆదాయం కానీ తగ్గినప్పుడు ఆర్థిక మాంద్యం అంటారు. అంటే ఒక సైక్లిక్ అవుతుంది. సపోజ్ ఒక ఫ్యాక్టరీ ఉంది, ప్రొడక్షన్ పడిపోయింది, సో సేల్ తగ్గుతుంది. సేల్ తగ్గేసరికి లోన్లు ఇవన్నీ ఉంటాయి, కట్టుకోవాల్సి వస్తుంది. మళ్ళీ దానివల్ల ఏమవుతుందంటే మళ్ళీ టైట్నెస్ వచ్చి మళ్ళీ ఇంకా ప్రొడక్షన్ తగ్గుతుంది. సో ఈ ఒక విషయ సైకిల్ అయిపోతుంది అట. ఈ విషయ సైకిల్ నుంచి బయటకు రావాలంటే చాలా కష్టం. దానికి ఎవరో అవుట్ సైడ్ ఫోర్స్ కానీ ఏదన్నా మన గవర్నమెంట్ ఏమనండి, లేకపోతే ఫారిన్ ఫండ్స్ కానీ ఏమైనా ఓట్లు వచ్చినప్పుడు అప్పుడు మళ్ళీ కరెక్ట్గా నార్మల్ సైకిల్ రావడానికి అవకాశం ఉంటుంది. సో ఈ ఆర్థిక మాంద్యం వలన జరిగేది ఏంటంటే కొన్ని ఇండస్ట్రీస్లో ఉద్యోగాలు తగ్గిపోవటం, పర్టికులర్గా వేతన జీవులు అందరికీ ఇబ్బంది కలగటం, అందులో రోజువారీ కూలీ చేసే వాళ్ళకి ఇంకా ఇబ్బంది కలగటం జరుగుతుంది. ఇప్పుడు దానికి తెలంగాణ బడ్జెట్కి ఏంటి లింక్ అనమాట గారు? తెలంగాణ ఇప్పుడు ఆర్థిక మాంద్యం వల్ల వాళ్ళ ఎక్స్పెక్టేషన్, కేసీఆర్ గారి ఎక్స్పెక్టేషన్ ఏంటంటే వెహికల్ సేల్స్ ఉంటాయి. ఈ మన స్టేట్లో అయితే ట్యాక్స్ వస్తుంది, జిఎస్టీ, అది తగ్గిపోయింది. పెట్రోల్ కన్జంప్షన్ ఉంటుంది, పెట్రోల్ మీద వ్యాట్ వస్తుంది, అది తగ్గిపోయింది. ఇది దీనివల్ల ఎఫెక్ట్ అనమాట. వాళ్ళనేది రెవెన్యూ వచ్చే తగ్గింది కాబట్టి దాన్ని కూడా ప్రిపేర్ అయ్యి మేము బడ్జెట్ తయారు చేసాము అని చెప్పని చెప్పడం జరిగింది. ఇంకోటి ఆర్థిక మాంద్యం ఒకసారి చెప్పినట్టుగా ఎకనామిక్ డెఫినేషన్ ఏంటంటే నెగటివ్ గ్రోత్ ఉంటే 2 కన్సెక్యూటివ్ క్వార్టర్స్, అంటే 3 నెలలు 3 నెలలు 2 సార్లు కంటిన్యూస్గా ఉంటే అది నెగటివ్, అది ఆర్థిక మాంద్యం వస్తుంది. అంటే నెగటివ్ గ్రోత్ అంటే ఏంటి? ఇప్పుడు 100 ఉన్న డెవలప్, ఇప్పుడు 100 ఉంది, నెగటివ్ 95 అయింది అనుకోండి అది నెగటివ్, ఇంకా నెక్స్ట్ 90 అయింది అనుకోండి నెగటివ్. అదే 100 105 అయింది అనుకోండి ఇట్ ఇస్ నాట్ నెగటివ్. మనం 108 అనుకున్నాము కానీ 105 అయింది. అది 6 నెలల క్రితం, అంటే 2 క్వార్టర్స్ అన్నారు కదా, 6 నెలల క్రితం ఈ ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ది 1,82,00,000 అన్నారు. ఇప్పుడు దాన్ని తగ్గించి 1,46,46 చేశారు. అంటే ఆ గ్రోత్ తగ్గింది కాబట్టి దానికి అనుకూలంగా అడ్జస్ట్ చేశారు. ఎస్, అంటే రెవెన్యూ తగ్గే అవకాశం ఉంటుంది అని ఊహించి దాని ప్రకారంగా ప్లాన్ చేశారనమాట. దానికోసం ఏం చేశారంటే వెల్ఫేర్ స్కీమ్స్, సంక్షేమ పథకాలు, మళ్ళీ రెవెన్యూ ఎక్స్పెన్స్ ఎలాగో తప్పించుకోలేము, సాలరీస్ కానీ ఇవి కానీ ఎలా కంపల్సరీ ఫుల్ఫిల్ ఎక్స్పెన్సెస్ ఉంటాయి, కంపల్సరీ ఉంటాయి, ఎలా చేయాలి కాబట్టి ఏం చేశారు, సంక్షేమ పథకాలు కొన్ని అలాగే ఉంచి ఈ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ తగ్గించారు. మూలధనం ఎక్స్పెండిచర్ ఉందో అది తగ్గించారనమాట. అంటే దానికి డెవలప్మెంట్ ఎక్స్పెండిచర్ అవుతుందో దానికి కోత పడింది అనమాట. మెయిన్ కోత అక్కడ పడింది. అది ఎప్రిషియేట్ చేయాలండి. అది వాళ్ళు బయట ఉన్న స్థితిగతుల్ని పరిగణలో తీసుకొని బడ్జెట్ అన్ని కుదించడం అనేది చాలా కరెక్ట్ ప్రొసీజర్. ఇంతకుముందు ఏంటంటే బయట వాస్తవ పరిస్థితులకి భిన్నంగా లాస్ట్ ఇయర్ మాకు ఎంత వచ్చింది, నెక్స్ట్ ఇయర్ మాకు ఎంత రెవెన్యూ ఎక్స్ట్రా కావాలి, ఈ గుడ్డిగా వెళ్ళిపోయేవాళ్ళు. తర్వాత ఏమైంది, 6 నెలల్లో 8 నెలలకు తేడా వచ్చేసరికి మళ్ళీ సవరణ బడ్జెట్, ఇవన్నీ లేకుండానే ముందుగానే జరుగుతూ ఉంది. కాబట్టి దీనికి అనుగుణంగా వాళ్ళు అంకెలు మార్చుకోవటం అనేది ఒక విధంగా మనం తప్పకుండా ఎప్రిషియేట్ చేయాలి. అంటే ఇప్పుడు ఆయన కేసీఆర్ గారు మన శాసనసభలో చెప్పినట్టు వాస్తవ పరిస్థితిని అర్థం చేసుకొని వాస్తవికత దగ్గరగా చేశారంటారు? దగ్గరగా చేశారు. అది అంటే ఎంత దగ్గరికి వెళ్ళారని విషయం. కానీ జనరల్గా ప్రభుత్వంలో తగ్గుదలు ఎప్పుడు ఉండదు. వాళ్ళు వాళ్ళు అసలు బయట ఏం జరుగుతున్నా సరే మాకు ఇంత రెవెన్యూ కావాలి, సంక్షేమ పథకాలకి ఇంక ఎలక్షన్ ఉందంటే ఎలక్షన్ బడ్జెట్కి ఎంత కావాలి, దాని ప్రకారం వాళ్ళు వెళ్ళిపోవటం, దానివల్ల ఏమవుతుంది, ఈ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు వ్యాపారుల మీద పడి వాళ్ళు పీడించటం, మాకు టార్గెట్ ఉంది, మాకు ఎలాగన్నా మీరు ఇవ్వాల్సిందే అని చెప్పి. సో ఇది ఒక పెద్ద ర్యాకెట్ కింద తయారవుతుంది అనమాట. అది కాకుండా వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా వాళ్ళకు తగ్గించుకోవటం అనేది మంచిది. అయితే ముందు ముందు ఎంత తేడా వస్తుంది ఆర్థిక పరిస్థితుల్లో అనేది మనం అంచనా వేయటం కష్టం. అదే అంతే అని అన్నారు. పరిశీలించిన తర్వాత ముందు ముందు ఎట్లా వస్తుంది పరిశీలించిన తర్వాత. అంటే ఇప్పుడు ఇందాక ఇండస్ట్రీ దగ్గరకు వచ్చినప్పటికి ఆ ఫిక్కీ ఏం చెప్పారంటే ఈ ఎక్కువగా గ్రోత్ ఓరియంటెడ్ మీద పెట్టుంటే బాగుండేది, సంక్షేమ పథకాల మీద కాకుండా గ్రోత్ ఓరియంటెడ్ మీద పెట్టుంటే తర్వాత ఈ లోటు కొంత ప్రొడక్షన్ వచ్చి ఉత్పత్తి ఎక్కువ పెరిగినప్పుడు ఉపయోగపడుతుంది. కానీ సంక్షేమ పథకాల మీద పెడితే ఇది ఇంకా లోతుకి వెళ్ళేది అని చెప్పేసి వాళ్ళు అన్నారు. దాని మీద మీరేమంటారు? ఇది బ్యాలెన్సింగ్ చేయాలంటే ఇట్స్ బ్యాలెన్సింగ్ యాక్ట్. ఈ బ్యాలెన్సింగ్ యాక్ట్లో యాక్చువల్గా అగ్రికల్చర్ సెక్టర్లో మేజర్ చంక్ అంతా పెద్ద కేక్ అంతా అటు వెళ్ళింది. అయితే ఇండస్ట్రీస్కి గతానికన్నా చూసుకుంటే చాలా తక్కువ చేశారు. అసలు ఓటాన్ అకౌంట్లో 510 కోట్లు ఇండస్ట్రీలు దీనికి ఉండేది,
దాన్ని ఏం చేశారంటే ఇప్పుడు ఈ ఓటా నెగటివ్ అకౌంట్లో కూడా 182,000 ఎగ్జాగరేటెడ్ అండి. యాక్చువల్గా ప్రతి సంవత్సరం మీరు తీసుకోండి ఇంచుమించు 20% వేరియేషన్ ఉంటుంది యాక్చువల్స్కి ఎప్పుడు కూడా. ఇప్పుడు అదే ఇప్పుడు యాక్చువల్గా మీరు అన్నట్టు ఇప్పుడు యాక్చువల్గా 20% డౌన్ అయింది. ఈ 20% అనేది ఇప్పుడు ఒరిజినాలిటీని కాస్త దగ్గరగా దగ్గరగా ఎకనామిక్ స్లో డౌన్లో ఉన్నప్పుడు ఇండస్ట్రీ నీడ్స్ మచ్ సపోర్ట్ ఫ్రమ్ ద గవర్నమెంట్ అని ఫిక్కి అన్నారు. ఉండాలి అన్నారు, మచ్ సపోర్ట్ కావాలన్నారు. ఇక్కడ సపోర్ట్ ఇచ్చారా? ఇక్కడ సపోర్ట్ ఇవ్వలేదు. 510 ఓటాన్ అకౌంట్లు ఉండేటప్పుడు ఇప్పుడు 397 ఇచ్చారు, 397 కోట్లు ఇచ్చారు. అందులో మీకు స్టాండర్డ్ ఎక్స్పెండిచర్ అడ్మిన్ ఎక్స్పెండిచర్ తీసేస్తే 218 కోట్లు మాత్రమే ఇండస్ట్రియల్ సపోర్ట్కి సబ్సిడీకి ఉపయోగపడుతుంది. అది ఎటు చాలదు. ఇప్పుడు మీకు ఇండస్ట్రియల్కి ఆ మాత్రం సపోర్ట్ లేకపోతే ప్రొడక్షన్ ఎఫెక్ట్ అవుతుంది, ఎంప్లాయ్మెంట్ ఎఫెక్ట్ అవుతుంది. ఇది ఇండైరెక్ట్గా ఇప్పుడుండే ఆర్థిక మాంద్యం పరిస్థితుల్లో ఇండస్ట్రీ సఫర్ అవుతుంది. ఇది కాబట్టి దానికి ప్రాపర్ ఎలిగేషన్, జుడిషియస్ రేషన్ ఎలిగేషన్ అనేది ఈసారి జరగలేదు. ఇంకొకటి ఏమన్నారంటే ఈ కన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ ఏమన్నా, ఇందాక చెప్పింది ఫిక్కి అన్నారు, ఇప్పుడు కన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ ఏమన్నారంటే సే అన్నారంటే కంట్రిబ్యూషన్ టు మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కానీ ఇచ్చుంటే అక్కడ గ్రోత్ ఉండేది, కానీ మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్కి ఇక్కడ తగ్గించారంటే గత 3 సంవత్సరాల నుంచి 25,000 కోట్లు ఇస్తున్నారు ఇరిగేషన్కి, ఇక్కడికి వచ్చేటప్పటికి 8,000 కోట్లకు వచ్చేసింది. అంటే ఇరిగేషన్ దగ్గర తక్కువకి వచ్చేటప్పటికి కూడా గ్రోత్ తగ్గుతుంది అన్నారు. అదంతా ఇప్పుడు దీనిలో ఒక ఇంపార్టెంట్ పాయింట్ అండి, ఈ ఆర్థిక మాంద్యం సిచ్యువేషన్లో ఈ ప్రాజెక్ట్స్ అనేది ఇస్ లాంగ్ టర్మ్ అండి. అది డైరెక్ట్గా ఇప్పుడు ఈ బడ్జెట్లో కేసీఆర్ గారు ఈ ఆర్థిక మాంద్యం వలన ప్రజలకి ఎటువంటి నష్టాలు జరుగుతాయి, దీని మీద గవర్నమెంట్ బడ్జెట్ ఎటువంటి విధంగా ఫోకస్ చేస్తుందన్నది ఒక సెంటిమెంట్ ఒక స్టేట్మెంట్ కూడా లేదు. ఇప్పుడు ఏంటి లాంగ్ టర్మ్ ప్రాజెక్ట్స్ మీద ఏమవుతుందంటే దీనికి అప్పులు తీసుకొస్తారు. ఇప్పుడు ప్రాజెక్ట్స్ అన్ని అప్పులే. ఒకవేళ కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు నేషనల్ ప్రాజెక్ట్ కింద డిక్లరేషన్ అయితే దాదాపు 60,000 కోట్లు వచ్చేది అప్పు భారం తగ్గేది. అప్పుడు మనకి ఇచ్చిన బడ్జెట్లో కూడా అప్పుల భారం అనేది చాలా 3 లక్షల కోట్లు అప్పు ఉంది, 80,000 కోట్లు. ఇంట్రెస్ట్ కాంపోనెంట్ అనేది పెరుగుతూ ఉంది. అందుకని ఈ ప్రాజెక్ట్స్ అనేది ఈ టైంలో ఇట్స్ నాట్ ద ఫోకస్ అనేది ఇది కాదు. ఎట్టి పరిస్థితుల్లో దానికి ఇవ్వాల్సిన ప్రయారిటీ. అందుకని ఈ బడ్జెట్లో కరెక్ట్గానే ఈవెన్ ప్రెజెంట్ ప్రాజెక్ట్స్ కూడా ముందు పెండింగ్ బిల్స్ని పే చేయండి, ఆ తర్వాతే మళ్ళీ పనులు స్టార్ట్ చేయండి, అంతవరకు మీరు కొత్త పనులు కూడా స్టార్ట్ చేయొద్దని కూడా బడ్జెట్లో చెప్పడం చాలా క్లియర్ ఇండికేషను. ఇప్పుడు ఏవో ప్రాజెక్ట్ అయిపోయినంత మాత్రాన స్టేట్ విపరీతమైన ఆర్థికంగా డెవలప్ అయిపోయి ఈ సంవత్సరానికి ఏదో వచ్చేది. ఇవన్నీ కూడా లాంగ్ టర్మ్ వ్యూస్. ప్రాజెక్ట్ అనేది డిఫర్ అయినా ఈ పెర్ఫార్మెన్స్లు డిఫర్ అయినా ఇప్పుడు ఉండే దానికి ఏమి ఇబ్బంది లేదు.